ృదయస్థో జనార్దనాం దాతారం సర్వసంపదా విరామం శ్రీరామం భూయో భూయి నారాయణి నమోస్తు లక్ష్మీనారాయణ నమః మహేశ్వరాభ్యాం నమః వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః బ్రాహ్మణేభ్యో నమో నమః ఉత్తిష్ఠంతు భూతభిషాదాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం భూః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య దేశే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమా సంకల్పాన్ని చెప్పవచ్చుగా కోరుతున్నాం. అస్మాకం కుటుంబానాము అని అమ్మవారి దగ్గర భక్తిగా సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆదో పూజ్యో గణాధిపహ అన్నట్టుగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయాలన్న ముందుగా చేయవలసినటువంటిది గణపతి పూజ. అటువంటి ఓంకం సుముఖాయ నమః ఓంకం కపిలాయ నమః కర్ణకాయ నమః లంబోదరామి మంత్రవిష్ణు సమర్పయామి యాని కాని పాపాని ప్రార్థన నమస్కారం సమర్పయామి ఛత్రజావరాణి సమస్తోపచారాన్ని సమర్పయామి ఎస్ స్మృత్యాజ నామోత్యాదమ పూజా కార్యక్రమమే మనకి పుణ్యాహవాచనం. అటువంటి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మన ఆచార్య స్వాములు చేయిస్తారు. కర్మణ పుణ్యాహం భవంతో కర్మణే స్వస్తి భవంతో పుణ్యాహవాదన సమృద్ధిరస్తు. అటువంటి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మన ఆచార్య స్వాములు చేయిస్తారు. కర్మణ పుణ్యాహం భవంతో పుణ్యాహవాదన సమృద్ధిరస్తు. మంగళావాప్తిరచ్చరాచరితం యోగ్యతా సిద్ధిరస్విది భవతి అనుగ్రహాణ తేభ్యో అనువృణ్ణంతు భవంతః.